मोदी गार की सूर्य तेज गार की नरेंद्र रेड्डी गार की मुगर की आल द बेस्ट चेप्तू इदि एंतैना नीड आफ् द आवर इप्पुडु एंदुकंटे निरुद्योग युवत एक्कुव उन्न ई संदर्भंलो अंदुलो अग्रिकल्चरल रिलेटेड जॉब्स एक्कुव वीळ्ळु फोकस चेशारु काबट्टि मन दग्गर एक्कुव अवगाहन उंदि अग्रिकल्चर मीद कानी उद्योगालु दोरक चालामंदि इब्बंदि पडुतुन्नारु उद्योगालु दोरिकिना नाममात्रंगा उन्न जीतालु इक्कड ఇప్పుడే శృతి గారు డిస్కస్ చేస్తున్నారు అక్కడ 2 లక్షలు బేసిక్ ప్యాకేజ్ అండి నెలకి. సో అట్లాంటి మంచి అవకాశం అగ్రికల్చరల్ చదువుకునే వాళ్ళకి కానివ్వండి. అంటే దో సన్ఫ్లై ఓవర్సీస్ అగ్రికల్చరల్ స్టూడెంట్సే కాకుండా మీకు అదర్ దాన్ అగ్రికల్చరల్ సాఫ్ట్వేర్ జాబ్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా హాలిడే ప్లాన్స్ కానివ్వండి, ఇవన్నీ ఓవర్సీస్ వీసాలు చేస్తున్నప్పటికీ ఇప్పుడు హాలిడే ప్యాకేజ్ అంటే ఒకలాగా ఉంటే జనరల్గా హాలిడే ప్యాకేజ్లో మీరు ఏది ఇస్తే అది షార్ట్ టర్మ్ ట్రిప్పులు కాబట్టి పర్వాలేదు. ఇక్కడ చాలామంది మోసానికి గురవుతున్నారు మిగతా ఓవర్సీస్ కంపెనీలతో. వాళ్ళు ఫీజు అని చెప్పి ఫీజు కలెక్ట్ చేసిన తర్వాత టోపీ పెట్టాలి చాలా వరకు చూసాం. వీళ్ళ దానిలో పారదర్శకత మెయింటైన్ చేస్తాం, వీళ్ళ ఫీజు కూడా వీళ్ళకి కట్టే పని లేదు. అక్కడ ఏదైతే యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుందో ఆ యూనివర్సిటీల్లో వీళ్ళు ఫీజు కట్టాలి. కట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి యూనివర్సిటీకి టైఅప్ ఉంటుంది కాబట్టి వీళ్ళ బేసిక్ ఎగ్జిస్టెన్స్ దాని ద్వారా ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా క్యాండిడేట్ ఎవరైతే ఇక్కడ నుంచో వెళ్తున్నారో వాళ్ళు వీళ్ళకి ఏం పే చేసే పని ఉండదు కాబట్టి అదొక సెక్యూరిటీలా మీరు ఫీల్ అవ్వచ్చు. ఇదే ట్రాన్స్పరెన్సీతో మీరు ఈ యూనిట్ ఇంకా రన్ చేస్తారని మీరు అంటే ఏ ఉద్దేశంతో పెట్టారో సన్ అని తెలియదు. కానీ సన్ అనేది సూర్యుడు, సూర్యుడు అంటే ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. అట్లా మీ సంస్థలన్నీ ప్రకాశించాలని సన్ గ్రీన్ కానివ్వండి, సన్ ఫ్లై కానివ్వండి, అన్నీ ఫ్లై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎంతోమంది నిరుద్యోగ యువతకి ముఖ్యంగా అగ్రికల్చరల్ హార్టికల్చర్ రంగాల్లో ఉన్న యువతకు ఉద్యోగాలు దొరకాలని వాళ్ళు పుష్కలంగా సంపాదించాలి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, ఇండియాకి మంచి అసెట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యూనిట్ స్టార్ట్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. స్టూడెంట్ అయినా లేదా ఉద్యోగం కోసం వేచి ఉన్న వాళ్ళైనా సరే వారి ప్రయత్నం విదేశాలకు వెళ్ళి ప్రయత్నించే క్రమంలో మా సన్ఫ్లై తరపున కంపెనీకి కానీ లేదా యూనివర్సిటీ కాలేజీకి కానీ మేము ఒక వారధిలో ఉంటాం. ఇక్కడ జరుగుతున్నది అక్షరాల ఏంటి అంటే వీసా వచ్చినంత వరకు ఒకలా ఉంటాం, వీసా వచ్చిన తర్వాత యాక్టివిటీ అనేది చేంజ్ అవుతుంది. అది ఎవరెవరికి అంటే లైక్ కన్సల్టెన్సీకి అండ్ అక్కడ క్లయింట్కి. సో ఆ తారతమ్యాల వలన కొంతమంది ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యే ట్యూషన్లు కండిషన్స్ ఇప్పుడు పరిస్థితుల్లో ఉన్నాయి. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత పై దేశాలకి వెళ్ళి చదవాలన్నా జాబ్ చేయాలన్నా చాలా ఆంక్షలు అనేవి ఎదుర్కొంటున్నారు. సో వాళ్ళకి బయటకు వెళ్ళి చదవాలన్న ఆశ ఉన్నా కూడా వాళ్ళ ఆశని చంపుకుంటూ మన దగ్గరే వాళ్ళు ఏదో చదువుతున్నారు. సో అలాంటివి ఎవరైనా పై స్థాయికి వెళ్ళి చదవాలి లేదా మంచిగా సెటిల్ అవ్వాలి అనుకునే వారికి మా సన్ఫ్లై అనేది ఒక వారధి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇందులో ముగ్గురం కలిపి మేము ఇది నెలకొల్పడం జరిగింది. నరేన్ రెడ్డి హీఈస్ ఫ్రమ్ కెనడా, హీఈస్ ఎన్ఆర్ఐ, హీఈస్ ద బిజినెస్ ఎంటర్ప్రినర్ ఆఫ్ ద కెనడా. అండ్ థర్డ్ వన్ సూర్య, హీఈస్ ద హ్యావింగ్ ద అడ్వెంచర్ కంపెనీ. మా ముగ్గురం కలిసి ఇది నెలకొల్పడానికి ముఖ్య కారణం అంటే ఒక ట్రాన్స్పరెన్సీ మోడ్లో క్లయింట్కి మేము H1 వీసా కానీ H1B వీసా కానీ లేదా ఒక స్టూడెంట్కి ఒక అడ్మిషన్ కానీ ఒక పారదర్శకతతో ఇవ్వడానికి మాత్రమే దీన్ని మేము నెలకొల్పడం జరిగింది. ఈరోజు లోగో ఆవిష్కరిస్తూ ఆఫీస్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేయడం ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది. అలాగే ఫిబ్రవరి నెలలో మరలా గెట్ టుగెదర్లో మేము ఫామ్ చేస్తున్నాము. ఎలా అంటే కొన్ని కాలేజెస్, యూనివర్సిటీస్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, అలాగే ఓవర్సీస్ ఆల్రెడీ ఉన్న ఓవర్సీస్ ఎగ్జిస్టింగ్ ఓవర్సీస్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తూ ఒక గెట్ టుగెదర్ అనేది ఫిబ్రవరిలో మేము ప్లాన్ చేస్తున్నాము. దాని సమాచారం కూడా మీకు అతి త్వరలో తెలియజేస్తాము.